నెల్లూరు జిల్లా వెడవలూరు మండలంలో సీపీఎం నాయకులు చేపట్టిన ప్రజాపూరి యాత్ర సాగింది. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు తుళ్ళూరు గోపాల్ ఆధ్వర్యంలో సీపీఎం నాయకులు పాల్గొని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారికి అవగాహన కల్పించారు. అనంతరం సీపీఎం నాయకులు మీడియాతో మాట్లాడారు. రోడ్లు, పంట కాలువల మరమ్మతులు సక్రమంగా లేక కోవూరు నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే వాటన్నింటినీ గాలి కొదిలేశారని ఆరోపించారు. ఆయన సొంత ప్రయోజనాల కోసం కేంద్రంతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. సీపీఎం మొదలుపెట్టిన ప్రజాపూరి యాత్రను ప్రజలు ఆశీర్వదిస్తున్నారని, నిరంతరం ప్రజల కోసం నిలబడేది ఎర్రజెండా మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమంలో పోరియాత్ర కన్వీనర్ గండవరపు శేషయ్య, జిల్లా సీపీఎం పార్టీ కమిటీ సభ్యులు ముత్యాల గురునాథం, ప్రజానాట్య మండలి నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి సీపీఎం పార్టీ పోరయాత్ర, ప్రజాయాత్ర బుజ్జిరెడ్డిపాలెం మండలంలో స్టార్ట్ అయ్యి ఈరోజుకి బుజ్జిరెడ్డిపాలెం, కోవూరు, పడలూరు మండలాల మీదుగా వెడలూరు మండలంలో పాలపల్లికి ఎంటర్ అయింది. పాలపల్లికి ఎంటర్ అయ్యి పాలపల్లి, వెడలూరు మీదుగా ఈరోజు వాడలో చేరాం. ఈ ప్రజా సీపీఎం పార్టీ పోరయాత్ర, ప్రజాయాత్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేస్తూ ఉన్నాం. ఈ నెలలో అనేక మంది పాదయాత్ర చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతామని. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ పాదయాత్రలో అనేక వాగ్దానాలు ఇచ్చాడు. వారం 10 రోజుల్లోపే ఏదైనా సరే ఇప్పుడు చెరుకు ఫ్యాక్టరీకి సంబంధించి పునరుద్ధరణకు కానీ 10 రోజులే అన్నాడు. అదేవిధంగా పెన్షన్ 3000 ఇస్తానన్నాడు. అనేక సమస్యలు తెరుస్తానని చెప్పాడు. 25 సీట్లు నాకు పార్లమెంట్ సీట్లు ఇస్తే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తాను, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మెడలో వస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత 22 సీట్లు సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి సాష్టాంగపడి ప్రణామాలు చేస్తున్నాడే తప్ప, అయ్యా మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి, మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ద్వారా యువతకు ఉపాధి చూపించండి, మాకు పరిశ్రమలు ఇవ్వండి అనేది ఒక్క మాట కూడా లేదు. అదేవిధంగా వాళ్ళ తండ్రి ఏ విధంగా అయితే ఉచిత విద్యుత్ ఇచ్చాడో ఆ ఉచిత విద్యుత్కి మంగళం పాడుతూ ఈరోజు మోటార్లకు మీటర్లు పెట్టబోతూ ఉన్నాడు. ఈ 4.5 సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 8 సార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచాడు. అదేవిధంగా ఆర్టీసీ ఛార్జీలు 9 సార్లు పెంచాడు. ఈ భారాలు, వివిధ భారాలు, అదేవిధంగా పట్టణ సంస్కరణలో భాగంగా చెత్త పన్ను, అదే ఇంటి పన్ను పెంచాడు, చెత్త పన్ను పెంచాడు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు. అన్నీ పెంచడమే ఆయనకి, బటన్ నొక్కటం పెంచడం, బటన్ నొక్కటం పెంచడం. కుడి చేత్తో లాక్కుంటున్నాడు, ఎడం చేత్తో ఇస్తున్నాడు. ఎడం చేత్తో 10 రూపాయలు ఇస్తున్నాడు, కుడి చేత్తో 100 రూపాయలు లాక్కుంటున్నాడు. మేము ఈరోజు చూస్తూ ఉన్నాం. అయితే ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని ఖండించాల్సినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా మేనమేషాలు వేస్తూ ఉంది. 2వ తేదీ నుండి ప్రారంభమైంది. గ్రామాల్లో, వాడల్లో, అన్ని ప్రాంతాల్లో పట్టణ ప్రజలకు కానీ తెలియజేస్తూ వస్తున్నాం. ప్రధానమైన ఉద్దేశం ఈ యొక్క నియోజకవర్గంలో ప్రధానంగా వెడలూరు మండలానికి అయితే ప్రయాణానికి ఆటంకంగా ఉన్న రైల్వే గేటు, దానిపైన ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని కొడలూరు దగ్గర డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముదివిర్తి పాలెం వద్ద కాజ్వే నిర్మాణం చేస్తామని పాలకులే గతంలో వాగ్దానం చేశారు. ఇప్పటివరకు దాని గురించి ఏం పట్టించుకోవాల, మాటలు వస్తున్నాయి తప్ప నిధులు కేటాయించడం లేదు. దాని ప్రధాన డిమాండ్ పంట కాలువలు, ఈరోజు వర్షం వస్తే పైర్ల మీద భారీ స్థితులు తప్ప పంట కాలువల్లో మురుగునీరు పోయేటట్టుగా పంట కాలువలు శుభ్రం చేయడం కానీ నిధులు కేటాయించడం లేదు. అసలు రోడ్లు అయితే ఏ విధంగా ఉన్నాయంటే, అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్ల మీద ప్రజలు ప్రయాణం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి అన్నట్టు లేకుండా యాక్సిడెంట్లు ఏ విధంగా రోడ్లు ఉన్నాయంటే, ప్రభుత్వం ఇప్పటివరకు ఆ రోడ్ల మరమ్మతులు ఆర్ఎంబీల నుండి ఏ ఒక్క రూపాయి కేటాయించలేదు, పనిచేయలేదు. ఇలాంటి ప్రజల సమస్యలు అనేకమైన ఉన్నాయి. అయితే కార్పొరేషన్ నుండి కూడా నిధులు సేకరిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు తీసేశారు. అదేవిధంగా ఉపాధి హామీ కింద కూలీ పనికి వెళ్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు వారానికి ఒకసారి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉపాధి హామీ పనులు. ఈ రోజున ఆ డబ్బులు అడగాలంటే 4 నెలలు 3 నెలలు, అంటే ఏ పూటకు ఆ పూటకు తెచ్చుకునే పేదలు ఉంటే ఆ పేదలకు ఎప్పటికప్పటికీ ఉపాధి హామీ డబ్బులు ఇవ్వాల్సింది పోయి దాన్ని పక్కగా నెట్టారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే, వీళ్ళపైన వివిధ కేసులు కేంద్రంలో ముడిపెట్టుకో ఉన్నారు. ఆ కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చాలంటే వీళ్ళు 25 మంది 24 మంది ఎంపీలు ఆడేమి మాట్లాడుతున్నారని, ఈ రాష్ట్రాని కోసం, ఈ రాష్ట్రం ప్రయోజనం కోసం ఏం మాట్లాడాలి, కూర్చోవడం, ఏం చెప్పకుండా మోగోళ్ళలాగా బయటకు రావడం అంటే రాష్ట్రం యొక్క ప్రయోజనాలు పక్కకెళ్ళాయి. ఈరోజు నిరుద్యోగం, యువతకి ఉద్యోగాలు కేంద్రం డిమాండ్ లేదు, మాట్లాడడం లేదు. 15 లక్షలు ఇస్తారన్నారు ప్రజలకి, దాని గురించి మాట్లాడడం లేదు. ఎక్కడెక్కడ ఫ్యాక్టరీలు అమ్ముతూ ఉంటే వాటిని ఇచ్చేశారు. ఇప్పుడు కొత్తగా ఒక ట్రెండ్, ఏ రాష్ట్రంలో అమలు చేయని స్మార్ట్ మీటర్లు, ప్రీపెయిడ్ మీటర్లు మన రాష్ట్రంలో అమలు చేస్తామంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేదానికి, రైతాంగాన్ని నాశనం చేసేదానికి ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటారని ఈ ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం. అదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం.
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి